రాజకీయ పార్టీలు అంటే చిన్న చిన్న మనస్పర్ధలు, అపోహలు, వివాదాలు నెలకొనడం సర్వసాధారణం. కానీ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఇలాంటి సందర్భం ఎక్కడ కనిపించలేదు ఇప్పటివరకు. ఏదైతే టీఆర్ఎస్ పార్టీ 2014 అధికారంలో చేపట్టింది, 2018 రెండోసారి అధికారంలోకి వచ్చింది, ఈ రెండు టర్మ్లు కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం పైన అసహనం వ్యక్తం చేయడం కానీ, ఇటు మంత్రులపై అసహనం వ్యక్తం చేయడం కానీ, ముఖ్యమంత్రి మీద అసహనం వ్యక్తం చేయడం కానీ, అంటే అంతర్గత పోరు ఎక్కడా జరగలేదు. కానీ తాజాగా నిన్న మాత్రం మంత్రి మల్లారెడ్డి పైన వ్యతిరేక గళం వినిపించింది. ఇదే టీఆర్ఎస్ పార్టీలో ఏదైతే మైనంపల్లి హనుమంతరావు నేతృత్వంలో ఇటు అరికెపూడి గాంధీ, ఇటు కేపీ వివేక, అట్లా మాధవరం కృష్ణారావు వీళ్ళందరి నేతృత్వంలో ఒక సమావేశం కూడా నిర్వహించుకున్నారు. ఎందుకు మల్లారెడ్డి ఈ ఎమ్మెల్యేల పైన పెత్తనం చెలాయిస్తున్నారు, మొత్తం ఆయన ఎందుకు ఏకఛత్రాధిపత్యం సాగిస్తున్నారు ఈ నియోజకవర్గాల్లో అనే అంశాన్ని వీళ్ళందరూ కూడా చర్చించుకున్న సందర్భం కనిపిస్తోంది. అయితే ఇది ఒక రకంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఒక రకంగా అంతర్గత గళం కూడా వెలుగు చూస్తుందా అనే సందేహాలకు తావిస్తున్న పరిస్థితి. ఎక్కడ కూడా రాజకీయ పార్టీలు అంటే దానికో ఆ పార్టీకి ఒక అధ్యక్షుడు ఉంటాడు, అధికారంలో ఉంటే ముఖ్యమంత్రి ఉంటారు, ఒక వ్యవస్థ ఒక సిస్టమేటిక్గా వెళ్తుంది. ఎక్కడ కూడా అసంతృప్తులు కానీ, అసహనం కానీ, పరస్పరం విమర్శించుకోవడం కానీ, పరస్పరం ఆరోపణలు చేసుకోవడం కానీ ఒకే పార్టీలో సాధారణంగా ఉండవు. కానీ ఇక్కడ ఈ నిన్న బీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఒక అదే పార్టీకి సంబంధించిన ఒక మంత్రి పైన, అదే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు తారస్థాయిలో విరుచుకుపడిన సందర్భం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఏదైతే మంత్రి విమర్శలకు గురి కాబడ్డాడో, మంత్రి మల్లారెడ్డి కూడా ఆయన కూడా వివరణించుకునే స్థాయిలో ఈ సమావేశం జరిగిందంటే ఎంత తీవ్రంగా ఆయన మీద వ్యతిరేకత వ్యక్తమైందో అర్థం చేసుకోవచ్చు. చివరిగా మల్లారెడ్డి ఆయన ఒక వివరణ ఇచ్చారు, ఇటు ముఖ్యమంత్రి కానీ, ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ కానీ వాళ్ళు పదవులు కట్టబెడతారు, పదవులు కావాలని వెళ్ళినంత మాత్రాన వాళ్ళు ఎలా కట్టబెడతారు అనే అంశాన్ని కూడా ఇటు ఈ అసమ్మతి ఎమ్మెల్యేలకు ఆయన సూచించిన సందర్భం కనిపిస్తోంది. తాను ఎప్పుడూ కూడా ముఖ్యమంత్రి దగ్గర కానీ, ఇటు మంత్రి తనయుడు కేటీఆర్ దగ్గర కానీ పదవుల కోసం వెళ్ళలేదు, తన ప్రతిభను చూసే పదవులు కట్టబెట్టారు. ఈ విషయాన్ని అసమ్మతి గళం వినిపిస్తున్న ఎమ్మెల్యేలు అర్థం చేసుకోవాలని కూడా మల్లారెడ్డి ఒక విజ్ఞప్తిని కూడా వాళ్ళకు చేసిన సందర్భం కనిపిస్తోంది. అయితే ఓవరాల్గా చూసుకుంటే కనుక మొన్నటి వరకు క్రమశిక్షణగా ఉన్న టీఆర్ఎస్ పార్టీలో ఈ అసమ్మతి గళం ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో అక్కడ కూడా అంతర్గత విభేదాలు తలెత్తాయా అనే సందేహాలు ఇటు తెలంగాణ ప్రజానీకానికి కలుగుతున్న సందర్భం కనిపిస్తుంది. ఇదే అంశం పట్ల ఇటు ఎమ్మెల్యేలు స్పందించారు, అసమ్మతి గళం వినిపిస్తున్న ఎమ్మెల్యేలు స్పందించారు, ఎవరైతే మంత్రి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి కూడా స్పందించారు. దీని మీద ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, ఆయన తనయుడు మంత్రి కేటీఆర్ కానీ స్పందించాల్సిన అవసరం ఉంది. ఏం జరుగుతోంది? ఐకమత్యంగా ఉండాల్సిన పార్టీని మరొకసారి అధికారంలో తీసుకురావాల్సిన ఎమ్మెల్యేలు మంత్రులు ఈ రకంగా వారిలో వారే కుమ్ములాటలు పెట్టుకొని పార్టీ ప్రతిష్టను దిగజార్చడం ఎంతవరకు శ్రేయస్కరం అనే అంశాన్ని కూడా వాళ్ళు కూడా స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి రాబో 2 రోజుల్లో ఏం జరుగుతుందో. ఇదే ఎపిసోడ్ పట్ల ఒకవేళ ఇదే అంశాన్ని చూసి చూడకుండా కనుక ముఖ్యమంత్రి కానీ కేటీఆర్ కానీ వివరిస్తే మరికొన్ని అసమ్మతి సమావేశాలు ఇట్లాగే కొనసాగే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఈ మొదటి సమావేశాన్ని చివరి సమావేశం చేస్తారా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ, లేదా దీనికి ఏం జరుగుతుంది క్లైమాక్స్ వేచి చూస్తారా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. కెమెరా పర్సన్ రామకృష్ణతో హరికృష్ణ, ఒనిండియా తెలుగు, హైదరాబాద్.